पनरा चंटी अरवे निजें चंपारा आ बात्रूम डेड बाडी एलाको ना एवर अंत वाड़ वे चचना इक पड़पयटवा लेते नी शुना दुंगना आ शवा इक पड़ेसावा एवरी चावरा चंटी अवरा नैने का पोजिशन एवरना निंदे अस्तार ओके उड़कम एक्का अंत सरदा उ मोन आफीस अंदर मुझे वाणि चंपे चालेज गुर्त रात्रंतर इंट बाूम डेड बाडी इपड़ेमो पुलिस को फोन कोर्ट की संबंध ईद पदको सैक्न नीत का एम चेला आलोचे नेता बोलने पनक इट पिछित वावरा कदरा चलने पे डेड बाडी डिस्पोज प्लीज चीकट पड़े वरुक मन दानेरा अवतलेमो बाव वार रोज टाइम इच्छा आ वार रूम लक्ष अरे मैं चल मेडो ताली कटा अदी ना पैस्थि यदो टाइम बहुत मन सूसइड अटैंप्ट मिस अभी रिपीट आवक चूस बाध्यता सूट अदे प्लेस उंटेरा ओके अर्जेंट इंटे अडस्ट चुप अट्लीस्ट इपू लक्ष इच्छा बाव कूल आर्वा तिपलेवर नीन पड़ता ओके लक्ष रूपये नीन बाडी डिस्पोजर खचिता चोड़ा इलांट पैस्थित नी दर डबू इबंधी तपट लक्ष रूपये कपक इन थैंक्स रा मुझे मन आॉडी इलागैना डिस्पोज का पगल अंत सेफ का चीकट पड़न तरह मन दिन बैठक की तस्कूं अपट वरकू मन आॉडी कुल्लीक एलागोला जाग्रत चेयलरा अंत बॉडी फ्रिजो पड़ता नो अदर वे बेल मोड़ते चालू पुलिस भय वो एवर पोदने अबो सर सर त्वर रेडी बैठक ब्रेकफास्ट अम्मा ना कुछ पैसा पे वेल्ली तरह फ्रिज नीलू दाग कदा मिम्मल जाग्रत चूस वाचन पोस्टर फ्रिज ओके वाचमें इंट का नो सर इंट का बोये को मैडम चप्पन पन चेयर ना बाध्यता ली फ्रिज नील पेटा वाचमें नी पे चूस इंको कड़क मुझे मेड पटको बैठक गिंटे सारी प्लीज मुझे असल फ्रिजो अरे चंटी नावर की अन्वे
కానీ దేవుడు ఎందుకు నన్ను ఇలా పరీక్ష పెడుతున్నా నాకే అర్థం కావట్లేదురా. ఖచ్చితంగా ఏదో పాపం చేసే ఉంటాం, లేకపోతే ఎందుకురా దేవుడు నీకు ఇంత శిక్ష విధిస్తాడు? అనుకున్నా మళ్ళీ ఎందుకు వచ్చావు? నీ సంగతి ఏంటో తెలుసుకుందామని. అనుకున్నా వద్దు. రే శాంతి చెప్పవేంట్రా? వేరే ఫ్రిడ్జ్ కేమైంది? షాక్ కొడుతున్నాను. ఏంటి అంత అనుమానంగా చూస్తున్నావు? కావాలంటే తీసి చూసుకో. రే శాంతి ఏం మాట్లాడుతున్నావు? ఆ మరేంటి? ఓకే ఓకే అనుకు ఆగు. ఇప్పుడు షాక్ కొట్టదుగా. ఇంత దుర్మార్గుడు అని నేను కళ్ళు కూడా అనుకోలేదు. ఇంత నీచమైన పని చేస్తావని అస్సలు ఊహించలేదు. అనుపమ జరిగింది ఏమిటో తెలుసుకోకుండా నువ్వు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాన్ని చూస్తే అపార్థం ఎలా చేసుకుంటాను చెంటి? నిజం చెప్పు, ఈ పని చేసింది నువ్వా వెన్నునా? ఓకే అను, మొత్తం చెప్పేస్తాను. మార్నింగ్ జాగి నుంచి వచ్చిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళాను, ఈ ఘోరాన్ని చూశాను. ఏం చేయాలని ఆలోచిస్తుండగా మన చంటి వచ్చాడు. డిస్పోజ్ చేసేదాం డిసైడ్ అయ్యాం. డే టైం అయితే బాగోదని చెప్పేసి నైట్ టైం చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ లోపల బాత్రూమ్ అంటే పాడైపోతుందని చెప్పి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టాం. చంటి చెప్పలేరా నన్ను ఇంకా? ఈ విషయంలో చంటి ఇన్వాల్వ్మెంట్ గానీ నా తప్పు గానీ ఎటువంటిది లేదు. నిన్ను కొట్టాలో తిట్టాలో ముద్దు పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఆ మూడోది బాగుంది, కావాలంటే నేను కాసేపు బయటకు వెళ్తాను. ఆపుతావా ఓవర్ యాక్షన్? వెరీ దిస్ ఇస్ నథింగ్. ఈ రోజుల్లో ఆడవాళ్ళకు కూడా ఇది కామన్. అబ్బో ఏంట్రా? ఇన్ఫాక్ట్ ఇప్పుడున్న కల్చర్ లో ఈ మాత్రం చేయకపోతే ఈ సొసైటీలో బతకడం చాలా కష్టం. ఇంత చిన్న విషయానికి నువ్వు టెన్షన్ పడి అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టావు. ఓకే బాయ్ వేణు, వస్తా. బాయ్ చింటి. ఏంటి షాక్ తిన్నావా? అవునురా, ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా ఇది కామన్ అయిపోయినా? ఆహా అంత లేదమ్మా, కావాలంటే తీసి చూడు. సౌదరా అనుపమ మళ్ళీ వస్తుందని నా సిక్స్త్ సెన్స్ చెప్పిందిరా, అందుకే ముందు జాగ్రత్తగా ఆ డెడ్ బాడీని తీసేశా. కొంత తీసి మళ్ళీ బాత్రూమ్ లో పెట్టావా? అదిగా అందులో. సూట్ కేసు లో పెట్టావా? ప్రేమ అనేది భయపెట్టి పొందేది కాదురా, ఇక్కడ ఇక్కడి నుంచి రావాలి. ఇక్కడ కాదురా అక్కడ. ఇదిగో మళ్ళీ ఏమైనా తేడా వచ్చిందో ఈ చంటి గారి సంగతి తెలిసింది కదా. థ్యాంక్స్ నీలిమ గారు, ఇంతవరకు నా జీవితంలో నన్ను డిసప్పాయింట్ చేసిన వారే ఉన్నారు, కానీ నేను చేస్తున్న పొరపాటును తెలియచెప్పింది మీరే. మీలాంటి మంచి ఫ్రెండ్ నాకు లైఫ్ లాంగ్ అవసరం. ఎనీహౌ వన్ సెకండ్ థ్యాంక్స్. ఓకే బాయ్. ఇంకా
ఉండాలి.